ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనము ఆటోమొబైల్ కంపెనీలు ఎలా ఉన్నాయి, వాటి ఏ కంపెనీలు బాగున్నాయి, వాటి యొక్క మూమెంట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య ఈ ఆటోమొబైల్ బాగా ర్యాలీ వచ్చింది. సో వాటిల్లో రెండు కంపెనీలు ఏంటంటే బజాజ్ ఆటో, ఐషర్ మోటార్. ఈ రెండు కంపెనీలు 52-week హై బ్రేక్ అయినాయి, టెక్నికల్గా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, మనకి ట్రేడింగ్ రేంజ్లు ఎలా ఉంది, షార్ట్ టర్మ్గా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది బజాజ్ ఆటో. మీరు తీసుకుంటే బజాజ్ ఆటో లాస్ట్ వీక్లీ చార్ట్లో మీరు చూడండి, ఇది 12/2 అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2 నాడు 4000 దగ్గర హై బ్రేక్ చేసి అక్కడి నుంచి నాన్ స్టాప్గా ఫాలో అయింది, 3200 దాకా వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి పుంజుకొని మళ్ళీ 4/6/2021 నాడు మళ్ళీ 4000 దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి సస్టైన్ అవ్వలేక బ్రేక్ అయింది. సో ఇప్పుడు మార్కెట్స్ మళ్ళీ అక్కడి నుంచి డౌన్ఫాల్లో వచ్చి 3000 దాకా వచ్చింది. సో మళ్ళీ మార్కెట్స్ ఇక్కడ కన్సల్టేట్ తీసుకొని స్ట్రెంగ్త్ బిల్డప్ చేసుకొని ఇది మళ్ళీ ఇవాళ ఈ జూలై 21 నాడు మళ్ళీ 4000 కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అయింది. సో ఇది థర్డ్ అటెంప్ట్లో కనుక 4000 అనే మేజర్ మైల్ స్టోన్ని క్రాసర్ అవుతుంది. దీనికి సంబంధించి ఫండమెంటల్గా కూడా కంపెనీలో పాజిటివ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది రీసెంట్గా ఈ బజాజ్ ఆటో వాళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళు అంతకుముందు ఫ్లాగ్షిప్ మోడల్ ఏంటంటే చేతక్, అదే చేతక్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్షన్లో కూడా లాంచ్ చేస్తున్నారు. మళ్ళీ బైబ్యాక్ ఆఫర్ కూడా వీళ్ళు 4000 పైన పెట్టారు కాబట్టి, సో ఇప్పుడు మార్కెట్స్ కూడా పాజిటివ్ టర్న్ ఓవర్ అయినాయి కాబట్టి, సో ఇక్కడ ఇది మళ్ళీ ఈ బ్రేక్అవుట్ అయింది, 4000 నుంచి బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ కూడా బ్రేక్అవుట్ ట్రెండ్ బ్రేక్ అయింది కాబట్టి మనం మళ్ళీ ఎంట్రీ అవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇదేంటంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో చేయాల్సిన పని ఉంది, ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్ టైమ్ హై యాక్చువల్గా 3100 నుంచి 4000 దాకా ర్యాలీ నాన్ స్టాప్గా వచ్చింది లాస్ట్ 1-2 నుంచి. 3100 ఎప్పుడు వచ్చిందంటే ఈ ఇయర్ లో వచ్చి మూడో నెలలో 11/3 లో వచ్చింది, 3090 వరకు వచ్చింది. అక్కడి నుంచి 3 గ్యాప్లోనే మళ్ళీ 4000కి బ్రేక్ అయింది. కాబట్టి ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది. కాబట్టి మీరు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అప్సైడ్ టార్గెట్ అయితే ఉంది, కానీ ఒకవేళ మార్కెట్స్ ఏమైనా రివర్స్ అయినప్పుడు, ఎందుకంటే ఆ హైలో ఉంది కాబట్టి మీరు టెక్నికల్గా మన రిస్క్ రివార్డ్ చూసుకొని స్టాప్ లాస్ మస్ట్గా మెయింటైన్ చేసి మీరు ఎంట్రీ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇందులో మీకు వీక్లీ చార్ట్ తీసుకుంటే మూడోసారి ఇది ఆల్ టైమ్ హై 4000 అటెంప్ట్ చేస్తుంది, చేసి సస్టైన్ అయింది. సో కాబట్టి ఏంటంటే ఇది స్ట్రెంగ్త్ బాగా ఉంది, వీక్లీ చార్ట్స్ స్ట్రెంగ్త్ ఉంది, డైలీ చార్ట్స్ కూడా స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. కాబట్టి ఇది మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది 4000 నిన్న క్లోజింగ్ వచ్చి ఇవాళ 4050 దగ్గర క్లోజ్ అయింది. సో ఎనీథింగ్ బిట్వీన్ 4050 నుంచి 4000 మధ్యలో మీరు ఎంటర్ అవ్వండి. టార్గెట్ వచ్చి 4200 నుంచి 4300 దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ తీసుకుంటే ఇది ప్రీవియస్ లో లెవెల్ 3875 దగ్గర స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. సో మీరు ఇంకా ఇది స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బై అండ్ డిప్స్లో కొనుక్కోవచ్చు. దీనికి మంచి గ్రోత్ అయితే ఉంది, టెక్నికల్గా మంచి స్ట్రాంగ్ చూపిస్తుంది, స్ట్రెంగ్ చూపిస్తుంది. కాకపోతే ఇది ఆ హైలో కొంటున్నాం కాబట్టి మనం 1-2 ఆలోచించుకొని రిస్క్ రివార్డ్స్ మెయింటైన్ చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే దీనిలో ఫ్యూచర్స్ కూడా బై చేసుకోవచ్చు, అదొక మంచి ఆపర్చునిటీ ఉంది. ఇది నెక్స్ట్ ఆగస్ట్ కాంట్రాక్ట్ ఫ్యూచర్ ఎనీథింగ్ 4000 నుంచి 4020 మధ్యలో బయింగ్ చేసుకోండి. 3875 నుంచి 85 మధ్యలో స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది టార్గెట్ వచ్చి 4250 నుంచి 4300 దాకా టార్గెట్ అయితే ఉంది. సో ఇది బజాజ్ ఆటో యొక్క టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఒక షార్ట్ టర్మ్ డెలివరీ కాల్, దీని లైఫ్ వచ్చి 10 నుంచి మ్యాక్సిమం 10-15 మధ్యలో ఉంది. ఇది టెక్నికల్గా వన్ రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంది,
కాబట్టి ఇది బజాజ్ ఆటో ఒకటి రికమెండేషన్. రెండోది తీసుకుంటే ఐషర్ మోటార్. సేమ్ ఐషర్ మోటార్ కూడా మీరు టెక్నికల్స్ ఒకసారి చార్ట్ ప్యాటర్న్ చూసుకుంటే లాస్ట్ టైం ఇది 1/10/2021 నాడు 3000 దగ్గర క్రాస్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి సస్టైన్ అవ్వలేక వీక్లీ డౌన్ వచ్చింది. అది మళ్ళీ డౌన్ ఎక్కడి దాకా వచ్చిందంటే 2360 దాకా వచ్చింది. మళ్ళీ 24/12/2021 నాడు 2355 దాకా వచ్చేసింది. అంటే 3000 నుంచి 700 పాయింట్లు డౌన్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి కొంత సపోర్ట్ తీసుకొని 2700 దాకా వచ్చింది, కానీ అక్కడి నుంచి నిలబడలేకపోయింది. మళ్ళీ రీసెంట్ ఫాల్ మార్చిలో వచ్చిన ఫాల్కి 2200 దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ చేసింది. ఆ 2200 నుంచి సపోర్ట్ స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇక్కడ మార్కెట్ సస్టైన్ తీసుకొని ట్రెండ్ బ్రేక్అవుట్ దగ్గరికి వచ్చింది. ఇది ఇప్పుడు 3000 క్రాస్ అయింది. లాస్ట్ 2-3 డేస్ నుంచి 3000 పైన అలా ఉంది. సో ఇవాళ కూడా 3080 దగ్గర మంచి బ్రేక్అవుట్ తీసుకొని నిలబడి ఉంది. సో లాస్ట్ టైం మీరు చూసుకుంటే ఈ హైస్ అన్నీ కూడా మనకి ఇండికేషన్ ఏంటంటే ట్రెండ్ బ్రేక్అవుట్ అయింది, పాజిటివ్గా ఉంది. సో ఇది కూడా ఐషర్ మోటార్స్ కూడా ఏంటంటే ఫండమెంటల్గా కూడా సేల్స్ అవి బాగున్నాయి. సో ఇప్పుడు ఈ దసరా ఫెస్టివల్స్ తర్వాత సంక్రాంతి ఫెస్టివల్స్ ఇవి ఉంటాయి కాబట్టి ఇదంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి బండ్లు ఎక్కువ కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫండమెంటల్గా కూడా పాజిటివ్ ఫేవర్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే టెక్నికల్గా కూడా మీకు ఇక్కడ ఇంపాక్ట్ కనపడుతుంది కాబట్టి ఈ దీనిలో కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మీరు చూసుకునేటట్టయితే ఇది పొజిషనల్గా తీసుకుంటే 3030 నుంచి 3050 మధ్యలో బయింగ్ చేసుకోండి. దీని టార్గెట్ వచ్చి 3300 దాకా ఉంది. స్టాప్ లాస్ వచ్చి 2870 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 3300 దాకా ఉంది. ఇది పొజిషనల్ ట్రేడ్. సో దీన్ని స్టాప్ లాస్, ఎందుకంటే స్టాప్ లాస్ అనేది ఎందుకు మ్యాండేటరీ అంటే మీరు ఆల్రెడీ చార్ట్లో చూస్తున్నారు కదా, ఇది 2200 నుంచి పైకి వెళ్ళింది. సో ఇంత లెంగ్తీగా మార్కెట్స్ మూవ్ అయ్యాయి కాబట్టి ఏమాత్రం ఇక్కడ చాలా హైలో కొంటున్నాం మనం. ఎందుకనంటే ఇది ట్రెండ్ ఒరిజినల్ బ్రేక్అవుట్ అంటుంది ఈ ప్యాటర్నే. సో ఒరిజినల్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి కూడా నాన్ స్టాప్గా పైకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మనం రిస్క్ రివార్డ్స్ చూసుకోవాలి కాబట్టి ఇది స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోండి. 2885 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎంట్రీ వచ్చి మార్కెట్లో ఇప్పుడు 3080 దగ్గర ఉంది. ఇదేదైనా 3050 నుంచి 3030 దగ్గర వరకు బయింగ్ చేసుకోండి. దీని టార్గెట్ వచ్చి 3300, స్టాప్ లాస్ వచ్చి 2985. థ్యాంక్ యూ అండి. మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి, రిస్క్ రివార్డ్ ఉంది దీనిలో, అది ఫేవర్గా చూసుకోండి. నమస్కారం.